అంతా మన ఎంపికే ఒకరోజు ఆది శంకరాచార్యులు శిష్యులతో కలిసి వెళ్తుంటే ఒక వ్యక్తి ఆవును తాడుతో లాగటం తారసపడింది శంకరులు తన శిష్యులతో ఆవు ఆ మనిషికి కట్టుబడి ఉందా లేదంటే మనిషి ఆవుకు కట్టుబడి ఉన్నాడా అని అడిగారు శిష్యులు ఏమాత్రం సంకోచించకుండా గురువర్య తప్పకుండా ఆవే మనిషికి కట్టుబడి ఉంది మనిషి తాడు పట్టుకుని ఉన్నాడు ఆవు ఎక్కడికి వెళ్ళినా అతన్ని అనుసరించాలి మనిషి యజమాని ఆవు బానిస అని చెప్పారు ఇప్పుడు చూడండి అని శంకరాచార్యులు ఆ తాడును కత్తిరించారు వెంటనే ఆవు పారిపోయింది యజమాని దాని వెంట పరుగు పెట్టాడు అప్పుడు శంకరులు శిష్యులారా ఆవుకు తన యజమాని పట్ల అస్సలు ఆసక్తి లేదు నిజానికి ఆవు ఆ మనిషి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది మన మనసు విషయంలో కూడా అదే జరుగుతుంది మనసు దానంతటా అదే చెడు ఆలోచనల మీద ఆసక్తి చూపదు మనమే చెడు ఆలోచనలతో దాన్ని నింపుతున్నాం వాటికి బదులు మంచి ఆలోచనలకి మనసులో స్థానం ఇవ్వాలి అప్పుడు చెడు ఆలోచనలు ఆ ఆవులాగే వెళ్ళిపోతాయి స్వేచ్ఛ సంతోషం మన ఎంపికే అని బోధించారు శంకర్లు